అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ లీడింగ్ కాజెస్ ఆఫ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్. అంటే కంటి చూపు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉన్న కంటి సమస్యల్ని ఎలా అరికట్టచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే అంబ్లియోపియా, కొంతమంది పిల్లలకి కళ్ళజోడు ఉంటాయి, రెండు కళ్ళల్లోకి సమానంగా కళ్ళజోడు పవర్ లేకుండా ఒక కంట్లో తక్కువ ఉండి, ఒక కంట్లో అసలు జీరో పవర్ ఉండి, రెండో కంట్లో -11 లేదా +5 ఇలాంటి సైట్ ఉన్న పిల్లలకి ఈ +5 లేదా 11 ఉన్న పవర్ కన్ను పూర్తిగా డెవలప్ అవ్వదు. మంచి కన్నే డెవలప్ అవుతూ పోవడం వల్ల పూర్తిగా ఆ కంట్లో చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది జీవితాంతం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ని చిన్నపిల్లలకి ఐ చెకప్స్ చేయించుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లోనే, ముఖ్యంగా పిల్లలు మనకు చెప్పరు కాబట్టి తల్లిదండ్రులుగా మనమే ముందుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఐ చెకప్ చేయించుకోవడం వల్ల ఇట్లాంటివి ఎర్లీగా గుర్తించి దాన్ని అరికట్టచ్చు, నెంబర్ వన్. తర్వాత 40 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా అనేది ఉండొచ్చు. అంటే వంశపారపరంగా నీటి కాసులు అనే ప్రాబ్లము ఫ్యామిలీలో ఉండి తల్లిదండ్రులకో లేదంటే మేనమామలకో ఇట్లా రిలేటివ్స్లో బ్లడ్ రిలేషన్స్లో ఉన్నప్పుడు 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు కంపల్సరీ ఇట్లాంటి గ్లకోమా చెకప్ అనేది చేసుకోవాలి. గ్లకోమా ఏంటంటే కంట్లో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల కంటి నరం, కన్నుకి బ్రెయిన్కి కనెక్షన్ ఒక నరం ఉంటుందండి, ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ కన్నుకి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే నర్వ్ ప్రెషర్ ఎక్కువయ్యి ఒత్తిడికి గురయ్యి పూర్తిగా వీక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇది మళ్ళీ రీజనరేట్ అవ్వదు. సో ఇది ప్రివెంట్ చేసుకుంటేనే మనకి పూర్తిగా ఈ నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రివెంటబుల్ బ్లైండ్నెస్లో వచ్చే సెకండ్ కాజ్ గ్లకోమా. మూడో ప్రాబ్లం ఏంటంటే క్యాట్రాక్ట్. క్యాట్రాక్ట్ ఏంటంటే అందరికీ ఒక పై ఏజ్ పైబడిన వాళ్ళకి సెనైల్ క్యాట్రాక్ట్స్. క్యాట్రాక్ట్ చాలా కారణాల వల్ల రావచ్చు, దెబ్బ తగిలిన రావచ్చు, రేడియేషన్స్ వల్ల రావచ్చు, స్టిరాయిడ్ లాంటి డ్రాప్స్ లేదా ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ ఆస్తమాకో వేరే కారణాల వల్ల ఈ స్టిరాయిడ్స్ వాడడం వల్ల రావచ్చు. క్యాట్రాక్ట్ ఏంటంటే న్యాచురల్గా మన కన్ను లోపల ఉండే అద్దము ఇక్కడ భాగంలో ఉంటుంది, మధ్య భాగంలో, ఇక్కడ నుంచి లైట్ నరం పైకి ఫోకస్ అవ్వాలి. సో దీని పని లైట్ ఫోకస్ చేయడానికి పనిచేస్తుంది. ఇది ఎప్పుడైతే మెల్లగా ఇలా మస్క్ అయిపోతుందో దీన్ని క్యాట్రాక్ట్ అంటాం. సో ఈ క్యాట్రాక్ట్ వల్ల చూపు పూర్తిగా తగ్గిపోతుంది. ఇది స్లో ప్రోగ్రెసివ్ డిజీస్, మెల్లమెల్లగా క్రమేణు ఏజ్ రిలేటెడ్గా తగ్గిపోతూ ఉంటుంది. ఒక స్టేజ్లో అసలు ఏమీ కనపడని పరిస్థితి, పైగా ముసలి వాళ్ళు ఏదైనా కనపడినప్పుడు తట్టుకొని పడిపోవడము, ఏజ్ రిలేటెడ్గా బోన్స్ వీక్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి మంచాన పడే ప్రమాదం ఉంటుంది, అవి సరిగ్గా మానవు. సో అక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ అని ఇట్లా మొదలవుతుంటాయి. ఇవన్నీ అరికట్టాలి అంటే ఈ క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా చేసుకోవడం వల్ల చూపు బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ విజన్ బాగుంటుంది. ఇవాళ రేపున్న టెక్నాలజీస్లో ఎర్లీ క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఎక్కువ. ఇంతకుముందు టెక్నాలజీ లేనప్పుడు ఈ శుక్లం ఆపరేషన్ అనేది ముఖ్యంగా లేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే టెక్నాలజీ లేనప్పుడు వేరే మార్గం లేదు కాబట్టి పూర్తిగా లేట్ అయిన తర్వాతే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంజెక్షన్లు కానీ కుట్లు కానీ పట్టీలు కానీ లేకుండా డే కేర్ ప్రొసీజర్, 15 నిమిషాల్లో అయిపోతుంది, హాస్పిటల్లో ఉండే ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. సో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల క్యాట్రాక్ట్ని అరికట్టచ్చు. మూడో కారణం ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, శుక్లాలు, క్యాట్రాక్ట్. సో ఇది కూడా మనకి చెకప్స్ ద్వారా, ఎర్లీ చెకప్స్ ద్వారా చెక్ చేయించుకుంటూ ఇబ్బందులు ఉంటే దాన్ని వెంటనే ట్రీట్ చేసుకోగలిగితే శుక్లాలు కూడా మనకి పోతాయి, పైగా క్లారిటీ అనేది పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శుక్లాల ఆపరేషన్ అనంతరం మనకి ఈ లెన్స్ తీసేసి ఇంకొక లెన్స్ పెడతారు. ఈ లెన్స్ ద్వారా పూర్తిగా కళ్ళజోడే లేకుండా చేసుకోవచ్చు జీవితాంతం. దూరానికి దగ్గరికి కలిపి కళ్ళజోడే అవసరం లేకుండా చూసే అవకాశం కూడా ఉంటుంది. అడ్వాన్స్డ్ లెన్సెస్ ఉంటాయి, అట్లాంటి లెన్సెస్, ట్రైఫోకల్స్ అని, బైఫోకల్స్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటి వల్ల పూర్తిగా కళ్ళజోడ కూడా లేకుండా చేసుకోవచ్చు. సో మనం మాట్లాడుకున్న విషయాల్లో ఒకటి అంబ్లియోపియా, లేజీ అయి చిన్నపిల్లల్లో ఎర్లీగా ట్రీట్ చేసుకోవాలి. రెండోది గ్లకోమా, నీటి కాసులు. నీటి కాసులు అంటే ప్రెషర్స్ ఎక్కువ అవడం వల్ల నరం దెబ్బతింటుంది, ఈ ప్రెషర్ తగ్గించుకునే మార్గం చూసుకోవాలి. అది ఎలా, చెకప్స్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. చేయకపోతే, ఎర్లీగా ట్రీట్ చేయకపోతే నరం దెబ్బ పూర్తిగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. మూడోది క్యాట్రాక్ట్.
క్యాట్రాక్ట్ శుక్లాల ఆపరేషన్ కూడా చెకప్స్ ద్వారా అర్లీగా మనం చేసుకోగలిగితే క్లారిటీ బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి.